సో హ్యాపీ నరేషు పొలిటికల్గా కూడా బాగా అనుభవం ఉన్నవాడు. అసలు ఎలక్షన్ రావడం అనేది మాకు ఇష్టం లేనిది. అది వచ్చిన తర్వాత ఎలక్షన్ అంటే ఏమిటో అతను నిరూపించాడు. దీనికి ఒక మేనిఫెస్టో, దానికి ఫొటోస్తో కలర్ ఫొటోస్తో చూపించడం, అంటే నేను ఏదో చేయాలనుకున్నాననేది మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపించి నేను చేస్తాను అని చెప్పాడు. ఇలా చేస్తాను అని బొమ్మల్లో చూపించాడు. ఏం చేస్తారనేది తను నిర్దిష్టంగా ఒక అభిప్రాయంతో ఒక డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉత్సాహంతో ఉన్నాడు. దానికి మొత్తం అందరూ కూడా శివబాలజీ కానీ వీళ్ళు కానీ మొత్తం అందరూ కూడా మిగతా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత జీవిత రాజశేఖర్ వాళ్ళిద్దరూ కూడా చాలా ఏదో చేయాలి. ఈ అంటే ఇంతమంది మెంబర్సు ఈ మాలో ఉన్నారు, వాళ్ళు ఏదో పైకి కనిపించి కొంతమంది 50 మందో 25 మందో 100 మందో బాగున్నారు, మిగతా చాలామంది బాగోకుండా ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ముందు వాళ్ళ గురించి ఆలోచించాలి. అది నరేష్ నాకు అది చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఎదురుగొడ్డ కనిపించే నమస్కారాలు పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, కనిపించేవాళ్ళు, బాగున్నవాళ్ళు చాలామంది ఉంటారు. మనకు తెలియకుండా ఏం చెప్పుకోలేక బాధపడలేక, నాకు తెలుసు నేను 20 సంవత్సరాలు ఆర్ట్ అసోసియేషన్ నడిపినాను మద్రాసులో. అప్పుడు నడిపినప్పుడు అప్పుడే మేము అన్ని ఇన్సూరెన్స్లు అవి ఇవి కొత్త కొత్త అన్నీ నిరూపించిన ప్రభాకర్ రెడ్డి గారు నేను వీళ్ళందరూ కలిసి బొమ్మల గారు ఇలాగ ఏదో చేయాలనే తాపత్రయమైన మనుషుల్లో మళ్ళీ మాకు ఈ నరేష్ వీళ్ళు కనిపించారు. కూరళ్ళంతాను వీళ్ళంతా బాగా చేస్తారని చేయాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు అంటున్నాను, ఆశీస్సులు కాదు నా అసిస్టెంట్స్ మీకు ఎప్పుడు ఉంటుంది, ఏ రకంగా కావాలన్నా నేను చేస్తాను. ఎనీ టైం మీరు ఏమీ మొహమాట పడకుండా ఇది చేస్తే బాగుంటుందని ఇలా చేద్దాం అనుకున్నాం ఏం చేయమంటారు బెస్ట్, దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.